నమస్కారం అండి నా పేరు రవిచంద్ర కుమార్ మిద్య తోటలో చేపల పెంపకం గురించి గతంలో అనేక సార్లు మీ అందరికీ ఈ చేపలు పెంచుకునే విధానాన్ని తెలియపరచడం జరిగింది ఆ విధానంలో అనేక సార్లు మీకు చేప పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి వేసినప్పుడు చూపించడం జరిగింది క్రాప్కి పంట వచ్చిన తర్వాత ఇందులో ఎంత పంట వస్తుంది ఎంత సైజు పెరుగుతాయి అనేది చూపించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను ఈ విధానంలో ఒక క్యూబిక్ మీటర్ ట్యాంకులో వచ్చేసి నూట ముప్పై పిల్లలు నూట ఇరవై ఐదు చేప పిల్లలు అంగుళం లోపు పిల్లలు వదలటం జరిగింది ఫిబ్రవరి నెలలో వదలటం జరిగింది ఇప్పుడు దాదాపు ఐదు నెలలు కావస్తుంది ఐదు నెలలు అంటే నేను మొన్న మురుగశిర కార్తి మొదలైనప్పటి నుంచి మేము కన్స్యూమ్ చేయటం మొదలెట్టాము చాలా ఫిషెస్ మేము తినటమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాసులకు ఇవ్వటం రిలేటివ్స్కి కొంతమందికి ఇవ్వటం కూడా జరిగింది ఈ చేపలు చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు ఇందులో మీకు మూడు కంటైనర్లో ఒక దాంట్లో హాఫ్ కిలో లోపు చేపలు ఉన్నాయి ఒక దాంట్లో హాఫ్ కిలో పైన చేపలు ఉన్నాయి ఇంకో దాంట్లో రామారామి కిలో దగ్గరకు వచ్చిన చేపలు ఉన్నాయి వీటిని ఎప్పటికప్పుడు మూడింటిలో కేటగరైజ్ చేస్తాము ఏ సైజు కా సైజు పెంచడం జరుగుతుంది ఈ మనం నాలుగు నెలలు అయిపోయిన నుంచి పావు కిలోలు పైకి వస్తాయి చేపలు మనకి ఫిషెస్ కన్జ్యూమ్ చేసుకోవడానికి కావాలి నాలుగు ఫిషెస్ తీసుకుంటే ఒక కిలో అవుతుంది అక్కడి నుంచి మీరు ఎంటైర్ ఇయర్ వరకు ఎప్పుడు కావాల్సిన మీరు ఫిషెస్ తీసుకోవచ్చు మీరు ఫిషెస్ తీర్చే కొలది మిగతా ఆ ఫిషెస్కి వాక్యూమ్ ప్లేస్ పెరుగుతుంది మనకి కావాల్సినప్పుడు కన్జ్యూమ్ చేసే కొలది అందులో నుంచి ఫిషెస్ బయటకు తీసే కొలది ఆ ట్యాంకులో ఉన్న మిగతా చేపలకి ప్లేస్ పెరుగుతుంది అట్లా ఎంటైర్ ఇయర్ వరకు కూడా మనం కిలోన్నర చేపలు అయ్యే వరకు కూడా వాడుకోవచ్చు ఇందులో నిరంతరం మనకి ఎప్పుడు కావాల్సిన ఏ క్షణాలను కావాల్సిన సరే వాడుకోవచ్చు ఉదాహరణకు మీకు చెప్పాలంటే పూర్వం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం పల్లెటూరు నుంచి వచ్చిన అయి ఉంటాం సహజంగా మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఆ రోజులలో ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ప్రతి ఇంట్లోనూ కోళ్ళు రకరకాల జంతువులు ఉండే ఏదన్నా చుట్టాలకు విందు భోజనం చేయాలంటే ఆ కోండని పట్టుకొని కోసి పలహారాలు పెట్టడం జరిగేది అయితే ఇప్పుడు మనం ఈ అర్బన్ హైదరాబాద్ లాంటి సిటీలో అర్బన్ ఏరియాలో మనం పెరుగు పెరుగు ఇక్కడ మనం నివాసాలు ఏర్పరచుకోవటం వల్ల కోళ్ళు తదితర జంతువులు పెంచడానికి ఎటువంటి ఆస్కారం లేదు దానివల్ల చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అయితే ఈ చేపలు పెంచుకునే విధానానికి ఎవ్వరు అబ్జెక్ట్ చేయరండి ఎందుకంటే ఇది స్వచ్ఛమైన గోదావరి నదిలో పెరిగినట్టు ఫ్రెష్ వాటర్లో పెరుగుతాయి ఎప్పుడు వాటర్ రీసైకిల్ అవుతుంది ఆ చేపలు వదిలే మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు రీసైకిల్ అవుతాయి ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి ఫ్రెష్ వాటర్ రీసైకిల్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది దానివల్ల ఫ్రెష్ వాటర్లో పెరుగుతాయి వెరీ టేస్టీగా ఉంటాయి ఇవి చేపలు ఎవరైతే తింటారో వాళ్ళందరికీ కూడా శుభకరత అయితే మేము చేపలు తినము మేము గార్డెన్ పెంచుకోవాలి అన్న వాళ్ళకి ఆర్నమెంటల్ ఫిషెస్ పెంచుకోవచ్చు దాంతో వాళ్ళకి ఏంటంటే ఆ ఫిషెస్ చూసినప్పుడు వాళ్ళకి మానసిక ఉల్లాసం కలుగుతుంది చాలా సంతోషాన్ని ఇస్తాయి ఆ వాటర్ వచ్చేసి మన గార్డెన్కి పనికొస్తుంది ఇది ఈ విధానం ఏంటంటే వాటర్ కన్జర్వేషన్ అతి తక్కువ నీటితోటి ఒక్క చుక్క నీరు కూడా వేస్ట్ చేయకోకుండా అతి తక్కువ నీటితోటి రీసైకిల్ విధానం ద్వారా మనం పెంచుకున్నట్టయితే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడు వచ్చినప్పటికీ కూడా మనం సాధారణంగా ఒక మనిషి నీరు ప్రతిరోజు వాడడానికి ఏడు రోజులు పట్టే వాటర్తో ఇది ఎంటైర్ ప్రాజెక్ట్ నడిపించవచ్చు సపోజ్ ఒక వ్యక్తి రోజుకు వంద లీటర్లు ఖర్చు చేస్తున్నాడు అనుకోండి ఏడు రోజులకి ఏడు వందల లీటర్లు సరిపోతుంది అదే మనం రీసైకిల్ చేస్తాం ఆ వాటర్ మొక్కలు వస్తాయి మొక్కలు పెరుగుతాయి ఇటు ఫిషెస్ పెరుగుతాయి మనకి టూ ఇన్ వన్ దాంతో ఎటువంటి ఇందులో వా స్మెల్స్ కానీ ఫిష్ వాసన కానీ చుట్టుపక్కల వరకు అభ్యంతరం కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను గత కొద్ది సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా అనేక వెరైటీ చేపలు ఇందులో పెంచడం జరిగింది అయితే ఈ చేపలు పెంచుకునే విధానంలో కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి తెలుసుకోవాలి ఎంతవరకు వెయ్యాలి ఫీడ్ ఏ టైంలో వేయాలి ఎంత వేయాలి రీసైకిల్ అలా చేయాలి ఫిల్టరేషన్ సిస్టమ్ ఎలా బిగించాలి అనేది కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే అమోనియా లెవెల్స్ పెరిగిపోయి నైట్రైట్ నైట్రేట్ లెవెల్స్ పెరిగిపోయి ఫిషెస్ చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇంకోటి ఏంటంటే నిరంతరం మనం వచ్చి ఆపరేట్ చేయకుండా టైమర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా తిరుగుతాయి అయితే దీనికి కావాల్సింది ఏంటంటే నిరంతరం కరెంట్ ఉండేటట్టు చూసుకోవాలండి తక్కువ కరెంట్ తిరుగుతుంది దానివల్ల పెద్ద ఇబ్బంది కరెంట్ ఆగిపోతే ఫిషెస్ కావాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ అయ్యి కొంచెం ఎక్కువసేపు ఆగితే ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు చూసుకోవాల్సి వచ్చింది ఆర్ ద డిఫికల్టీస్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇందులో మనకి మన కుటుంబం మొత్తానికి చక్కటి గ్రీనరీస్ ఆకుకూరలు కాయగూరలు ఔషధ మొక్కలు అలాగే క్రీపర్సు పళ్ళ చెట్లు ఇవన్నీ కూడా ఆరోగ్యవంతంగా రెసిస్టెన్స్ పవర్తో పెరుగుతాయి ఓపెన్ ఏరియాలో మనం పెంచేటప్పుడు పురుగులు రావా క్రిమికీటకాలు రావంటే వస్తాయండి ఖచ్చితంగా రావాలి కూడా అవి వస్తేనే పాలినేషన్ జరుగుతుంది ఫ్రూటింగ్ వస్తుంది అయితే వాటిని తట్టుకునే తట్టు ఈ చెట్లు బలంగా ఉంటాయి శక్తివంతంగా ఉంటాయి అదే మనం రసాయనిక ఎరువులు వేసినట్టయితే గుల్లగా ఉండి చాలా పెస్ట్ని ఆకర్షించి విపరీతమైన పెస్ట్ని మనం కంట్రోల్ చేయలేము వాటికి రసాయనిక ఎరువులే వాడాల్సి వస్తుంది కెమికల్స్ వాడాల్సి వస్తుంది వాటికి కెమికల్స్ వాడితేనే కానీ కంట్రోల్ కావు ఆ పురుగులు ఈ ఇలాంటి దానికి ఇంత చిన్న ఏరియాలో సపోజు ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా నుంచి టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనం మార్నింగ్ ఈవినింగ్ గార్డెన్లో తిరుగుతాం కాబట్టి చాలా పెస్ట్ అన్నీ కూడా చేతితోటే రిమూవ్ చేసుకోవచ్చు ఇంకోటి ఇందులో ఏంటంటే ఒక క్యూబిక్ మీటర్ అంటే వెయ్యి లీటర్ల ట్యాంకులో నూట ముప్పై పిల్లలు వదిలితే సంవత్సరం చివరికి వచ్చేసరికి ఎనభై ఐదు కిలోల చేపలు పండుతాయి మనకి గత ఐదారేళ్ళుగా నేను అనేక సార్లు ఈ ప్రొడక్షన్ తీసుకొని తినడం చుట్టుపక్కలందరికీ పంపించడం కూడా జరిగింది ఈ విధంగా మనం పండించుకున్నట్టయితే ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పటికి వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతున్నాయి అలాంటి ఈ చేపలు చూపిస్తాం మీకు ఇప్పుడు చూడండి ఈ మూడు కి ఈ చేపలు వేసేసరికి ఒక కిలో వరకు అయినాయండి ఇది దగ్గర దగ్గర నాలుగు నెలలు అయిపోయి ఐదో నెల వస్తుంది ఇక్కడ నుంచి డే బై డే చాలా స్పీడ్గా గ్రోత్ అవుతాయి వీటికి ఫీడ్ ఏమైతే వేస్తామో ఫ్లోటింగ్ ఫీడ్ వేయాలి పైకి వచ్చి అవి ఇది సింగిల్ బోన్ ఫిష్ అమెరికన్ గిఫ్ట్ తెలియకపో సింగిల్ బోన్ ఫిష్ ఇది మామూలుగా ఈ వెరైటీ వచ్చి చాలా ఈజీగా పెరుగుతుంది మన రూఫ్టాప్ గార్డెన్ టెర్రస్ గార్డెన్కి ఇది వేరే వెరైటీలు కనుక వేయాలంటే చేపలు పెంచే దాని మీద అనుభవం ఉన్న వాళ్ళు ఏ వెరైటీ అయినా పెంచుకోవచ్చండి కొత్త వాళ్ళకి ఇది ప్రిఫరబుల్ అనమాట ఈ చేప వేయటం వల్ల చాలా ఈజీగా పెరుగుతుంది హెల్త్ కూడా మనకి చేపలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బెనిఫిట్సే కాకుండా మొక్కలకి ప్రధానంగా వీటి మెన్యూర్ వాటర్ వెళ్ళటం వల్ల మెన్యూర్ కింద పనికి రావటం వల్ల మనకి టూ ఇన్ వన్ అనేక రకాల ప్రయోజనాలు చేపలతో పాటు కూరగాయలు ఆకుకూరలు పళ్ళు కూడా మన టెర్రస్ మీద పం పండించుకోవచ్చండి ఇది ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రొడక్షన్ ఇది నా యొక్క అభిప్రాయం ఏంటంటే టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు చాలామంది డ్రిప్ డ్రైన్ సిస్టమ్ పెట్టుకున్న వాళ్ళంతా ఎలాగ పైన ఒక కంటైనర్ పెడతారు కాబట్టి అందులో ఫిష్ కనుక పెంచుకున్నట్టయితే వీటి వాటర్ ఏదైతే ఉందో మొక్కలకి మెంజువుల కింద వెళ్తుంది అందరూ ఈ విధంగా పెంచుకున్నట్టయితే రీసైకిల్ విధానం ద్వారా పెంచుకున్నట్టయితే వాటర్ కన్జర్వేషన్ ఉంటుంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో నీటి యొక్క తట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనం ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి ఇంట్లోనే వారికి కావాల్సినటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ కనుక వారికి వారు సాధించినట్టయితే ఆర్థిక స్వలంబన ఇదే ఇంతకు మించింది వేరే ఏం లేదు దిస్ ఈజ్ ఎకనామిక్స్ ప్రొడక్షన్ ప్రతి ఇంట్లో ప్రొడక్షన్ వస్తుంది అప్పుడు పది మందికి పెట్టేటోళ్ళు అవుతారు చిన్న వెయ్యి గజాల స్థలంలో అన్ని రకాలు వాళ్ళ కోసమే కాదు చుట్టుపక్కల వాళ్ళు కూడా రెండు రెండు వెరైటీలు పంచడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఈ వెరైటీ వచ్చి రెడ్ కలర్ గిఫ్ట్ తెలాపియా అమెరికన్ వెరైటీ ఇది 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 ఎందుకు వేసా అంటే మామూలుగా బ్లాక్ వెరైటీ వాటర్లో వేస్తే కనపడవు మనకి ఎవరైనా వచ్చి చూసినప్పుడు ఈజీగా కనపడటం కోసం ట్యాంకులో చేపలు ఈ చేపలు వేయటం జరిగింది ఇది కూడా చాలా టేస్ట్ సింగిల్ బోన్ ఫిష్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదండి ఇది ఈ ఫిష్ రూఫ్ టాప్ మీద ఒక కంటైనర్ పెట్టుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి అయినప్పటికీ ఇది పది పదిహేను సంవత్సరాలు మనకి రూఫ్ మీద ఉంటుంది కాబట్టి లాంగ్ స్టాండింగ్లో కనుక చూసుకుంటే ఇది చౌకే ఈ ఒక్క యూనిట్ పెట్టుకోవడానికి ముప్పై ఐదు వేలు అవుతుందండి ఈ ట్యాంకు ఫిల్టర్సు మోటరు రీసైకిల్ చేయడానికి కావాల్సినట్టే పైపింగ్ సిస్టము ఇదంతా కూడా ఒక క్యూబిక్ మీటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ముప్పై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇది వెరీ చీప్ ఇదే రీసర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి వేరే ఫారెన్ మెథడ్స్లో కనుక పెట్టుకున్నట్టయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది ఇంత అంత ఎక్స్పెండ్ చేయవలసిన అవసరం ఈ సిస్టంలో అయితే లేదండి ఇది ఒకటే సిస్టమేటిక్గా కనుక చేసుకుంటే ఇందులో చక్కటి ప్రొడక్షన్ వస్తుంది ఫ్రెష్ చేపలు వస్తాయి ఇందులో లాంగ్ స్టాండింగ్ విజన్ తోటే మీరు ఆలోచించండి రూఫ్ టాప్ గార్డెన్లో ఇట్లా డ్రిప్పు డ్రైన్ ఈ ఫిష్ వాటర్ ఇదంతా పంపించడం చాలా ఎక్స్పెన్సివ్ సిస్టమ్ అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇందులో మనకి ఫస్ట్ వాటర్ కన్జర్వేషన్ ఉంది రెండోది మన కుటుంబం మొత్తం ఆరోగ్యం ఉంది మూడోది ఏదంటే ఇది లాంగ్ స్టాండింగ్ ఒకసారి పెట్టుకుంటే పది పదిహేను సంవత్సరాల వరకు మీరు మళ్ళీ ఇందులో టచ్ చేయవలసిన అవసరం అయితే లేదు ప్రధానంగా ఇందులో చూడవలసింది మన బిల్డింగ్ సీపేజ్ ప్రాబ్లం అయితే ఇందులో ఈ సిస్టంలో ఉండదండి వేరే సిస్టాల్లో అయితే సీపేజ్ ప్రాబ్లం ఉంటుంది బిల్డింగ్ పోయే అవకాశాలు ఉండదు కష్టపడి రూపాయి రూపాయి ఖర్చు కూడ కట్టుకొని ఇల్లు కట్టి ఆ ఇల్లు సీపేజ్ ప్రాబ్లం వస్తే చ అంతకు మించిన బాధ మరొకటి ఉండదు అయితే ఇందులో రెండోది ఆరోగ్యం కుటుంబం అంతా పెద్దలు చిన్న పిల్లలకి ఆరోగ్యం అంతేకాకుండా చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ ఇది లక్షలు ఖర్చు పెట్టి మీరు కార్పొరేట్ స్కూల్లో చదివించినారా అనే జ్ఞానము మీ మిద్దె పైన మీ మిద్దె తోటలో మీ పిల్లలకి ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది ఏ పువ్వు పూస్తుంది ఏ కాయ ఎలా కాస్తుంది ఏ చెట్టుకి ఏ కాయ వస్తుంది ఏ చెట్టు ఎంతకాలం కాస్తుంది ఏ గింజ పెడితే ఎన్ని రోజులకు మొలుస్తుందో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా ఒకసారి కనుక పిల్లలు చూసినట్టయితే జీవితాంతం గుర్తుంచుకుంటారు అంతేకాకుండా మన మన ఇళ్ళల్లో ఉండే యుక్త వయసు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అయితే సాయంకాలం నిద్య ఉపయోగానికి వస్తే రకరకాల పళ్ళు రకరకాల ఈ ఆకుకూరలు ఈ కలర్స్ ఇవన్నీ చూసి మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది మెంటల్ డిజార్డర్స్ వాటికి ఖర్చు పెట్టే అమౌంట్ తప్పుతుంది రమారమి ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ గార్డెన్ కనుక పెట్టుకుంటే లక్ష రూపాయలు అవుతుందండి అది పెద్ద అమౌంట్ కాదు ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాలో ఒక వెయ్యి చదర పొడుగులు ఇల్లు స్థలం కొని ఇల్లు కట్టాలంటే నలభై లక్షలు రమారమి అవుతుంది నలభై లక్షల రూపాయలు పెట్టి పెట్టుకున్న వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టి వారి ఆరోగ్యం కోసం పెట్టుకోవడానికి ఏమాత్రం ఆ ఆలోచించాల్సిన అవసరం లేదండి కాబట్టి సోదర సోదరు కూడా ఈ విధానాన్ని మీకు తోచిన విధంగా మీ మీ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చక్కటి ఆహారాన్ని పొందాలి ఆరోగ్యాన్ని పొందాలి అంటే మన ఇంటి పైన టెర్రస్ ఎందుకంటే సిటీలో టెర్రస్ నుంచి వేరే స్థలాలు ఉండవు కాబట్టి టెర్రస్ గార్డెన్ డెవలప్ చేయండి దానివల్ల మన ఆరోగ్యం కాదు దీని నుంచి వచ్చే ఆక్సిజన్ లెవెల్స్ ఏదైతే పొల్యూషన్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందో మరో ఢిల్లీ కాకుండా మన హైదరాబాదు టెర్రస్ గార్డెన్ కనుక డెవలప్ చేసినట్టయితే చక్కటి వాతావరణం ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను మీరందరూ తోచినగాడికి మేము ఈ ఇళ్ళ పైన అవకాశం ఉన్న వాళ్ళంతా పెడతారని ఆశిస్తున్నాను నమస్కారం